విషయంలో విల్సన్ గారు ఎందుకు ఎవరు స్పందించలేదు ప్రభుత్వం వైపు నుంచి ఖండించలేదు స్పందించలేదు పైగా ఇవాళ ఒకళ్ళో ఇద్దరు ఒక మంత్రి గారు ఇద్దరు మంత్రుల్లో స్పందించి చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని ఏదో ఒక రొటీన్ డైలాగ్ ఒకటి కొట్టి వెళ్ళిపోయారు అంతకు మించి జరిగిందేం లేదు పార్టీ పరంగా చర్య లేదు ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి నమస్తే ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలందరూ కూడా అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఉందనుకుంటే అది ఒక భ్రమ లాంటిదే లా అండ్ ఆర్డర్ లేదు కాబట్టే ఇక్కడికి ఏ పరిస్థితి దావోస్కు పోయినా లేకపోతే ఇంకెక్కడ యుక్రెయిన్ పోయినా లేకపోతే రష్యాకు పోయినా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఒక్కరు పరిశ్రమ పెట్టరు ఈయన దావోస్లో ఉన్న పరిస్థితిలోనే ఇప్పుడు ఇది న్యూస్ ఇంటర్నేషనల్ న్యూస్ అయింది మొత్తం నేషనల్ మీడియాలో కూడా ఈ న్యూస్ ఈరోజు వస్తాం నేనేమంటానంటే లా అండ్ ఆర్డర్ అనే దగ్గర లేనప్పుడు ఈ పోలీసులు ఇలాగే వ్యవహరిస్తారు పోలీసులు పోలీసులుగా వ్యవహరించడం లేదు కేవలం ఇంకా తక్కువ భాషలో చెప్పాలంటే చెంచాగాళ్ళు గానో బౌన్సర్లు గానో లాలు చీపర్లు గానో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు కనపడతాం ఐపీఎస్ గడ సిగ్గుచేటు ఐపీఎస్ అనే పదం గాడ సిగ్గుతో తలదించుకుంటా ఉంది ఆ మూడు సింహాలు గాడ సిగ్గుపడుతున్నాయి ఈరోజు వీళ్ళ భుజం మీద ఎందుకున్నామా అని చెప్పని వాటికి కానీ కన్నీళ్లు కానీ కనబడి ఉంటే కన్నీళ్ళు వస్తాయి ఆక్రోశం వస్తుంది బాధ వస్తుంది ఎందుకనంటే ఏంటండి ఒకడు అంత ధైర్యంగా తీసుకొచ్చి శవాన్ని పడేసిపోతే రెండు రోజుల పాటు వాళ్ళు ఎక్కడో దాముకొని బాధితులు ఏడవాలండి బాధితురాలు మీ కొట్టారండి ఎక్కడన్నా సరే ఎక్కడన్నా ఇప్పుడు దాకా ఇండియాలో జరిగిందా మరి ఎంత ధైర్యం ఉంటే ఎంత దమ్మ ఆ పొగురుంటే ఆ పని చేస్తారు కాబట్టి ఈ ప్రభుత్వానికి సిగ్గు శరం మానవ మర్యాద ఇట్టండి ఏమి లేవు మొత్తం వదిలేస్తేనే ఇది ప్రభుత్వం అందుకే ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు నేను మొదటి నుంచి ఇక్కడ చెప్తున్నా ప్రజలు వాళ్ళ హక్కుల కోసం అవసరమైతే సివిల్ వార్ చేస్తారు రోడ్డు మీదకి వస్తారు ఈరోజు జరిగింది అదే రాజకీయ పార్టీలు కాడ కాదని జనం రోడ్డు మీదకి వచ్చేసారు అదే సమయం రాజకీయ పార్టీలు అనివార్య పరిస్థితుల్లోకి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు కూడా అనివార్యమైంది ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైతే ఆయన చిన్నాన్ని చంపేస్తే అవినాష్ రెడ్డిని ఏ రోజు పిలిచి విచారణ చేయలేదో ఆ విచారణ చేయకపోవడం వల్ల ఇటువంటి అనంతబాబులకి కొమ్ములు వచ్చేసాయి ఆ ఏం చేసినా మనకి జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు అవినాష్ రెడ్డి గారు ఎక్కడ అరెస్ట్ చేయలేదు అవినాష్ రెడ్డి విచారించలేదు కదా మనల్ని మాత్రం ఏం చేస్తారు మా వాళ్ళ తమ్ముడికి ఒక న్యాయం మనకు ఒక న్యాయం ఉంటుందని ఒక ధైర్యంతో ఆయన వ్యవహరించిన పరిస్థితి నాకైతే కనబడుతుంది చాలా స్పష్టంగా నేను చెప్తాను అసలు ఇతని చరిత్ర మొత్తం చూసుకుంటే ఎంపీపీగా చేశాడు జెడ్పీటీ చేశాడు బీసీ సర్టిఫికేట్ చేసుకొని చేశాడు రకరకాల సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరండి ఎవరు సార్ ఈ సర్టిఫికేట్ ఇచ్చిన అధికారులు వాళ్ళు ఏ ప్రభుత్వం అయినప్పుడు కూడా వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి వెంటనే ఈ ఇది ఒక్క కేసే కాదండి ఈ కేసులు అట్టే అడ్డంగా దొరికాడు కాబట్టి ఇది ఒక్క కేసే కాదు ఈయనకి కుల సర్టిఫికేట్లు ఇచ్చి ఎంపీపీ జెడ్పీటీసీ పదవులు ఎలగబడ్డానికి కారణం అయినా ఆ అధికారులు మొత్తాన్ని కూడా సర్వీసులోంచి బూస్ట్ చేయాలి ఇప్పుడు ఈ క్షణం ఈ జిల్లా ఎస్పీని కూడా సస్పెండ్ చేయాలి సస్పెండ్ ఆర్ రిమూవల్ ఏదైనా జరగచ్చు ఇది చేయాల్సిన అవసరం ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున సంక్షోభం నడుస్తూ ఉంటే ప్రజలు రోడ్డు మీదకి వస్తుంటే మీడియా గొగ్గోలు పెడుతుంటే అరే ఆయన చెప్పే వరకు మీకు ఆయన హంతకడం తెలియదా రాష్ట్రంలో ప్రజలందరూ తెలుసు కదా మీరు తెలియదు ఆయన నోట్లోంచి ఇసుకలోంచి రక్తం వచ్చింది ఆ రక్తం బయటకు వచ్చిన సంగతి తెలిసి మీరు చూస్తే తెలిసిపోతుంది కదా డెడ్ బాడీని దానికి పెద్ద మేధస్ అవసరం లేదు కదా మరి రాజేందర్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది సార్ నేను ఏమంటానంటే రాజకీయ పార్టీలు పక్కన పెట్టండి ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ ఎవరు చెప్పిన వెళ్ళకూడదు ముఖ్యమంత్రి గారు తప్పు చేసినా మీకు ఇచ్చిన అధికారం ఇండియన్ ఐపీఏ ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ బట్టి మీరు వ్యవహరించారు.